మొత్తంగా ఇంకా కొంతమంది అందరితో కలిపి ఒక సుదీర్ఘమైనటువంటి విస్తృత సమావేశం జరిగింది దానిలో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్ని కూలంకుషంగా చర్చించి నాలుగు డిమాండ్లు చేయడం జరిగింది ఒక తీర్మానం చేయడం జరిగింది దానితో పాటుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో రాష్ట్రం సమైక్యంగా ఉండడం కోసం ఉద్యమాన్ని తీవ్రతరం చేయడానికి అక్టోబర్ 1వ తారీఖు నుంచి నవంబర్ 1వ తారీఖు వరకు ఒక ప్రత్యేకమైనటువంటి ప్రోగ్రామ్ ను చాకౌట్ చేసి సీమాంధ్రలో 175 నియోజకవర్గాల్లో డేట్స్ వారీగా ఏ కార్యక్రమాలు చేయాలి అనే దాన్ని డిసైడ్ చేయడం జరిగింది దానిలో మీకు ఒక్కొక్కటిగా వివరంగా చెప్తాను మొదటిగా చేసినటువంటి తీర్మానం ఏమిటంటే జగన్ మోహన్ రెడ్డి గారు చేయవలసినటువంటి మరో ప్రజా ప్రస్థానం జగన్ మోహన్ రెడ్డి గారు నిర్బంధంలో ఉండి బయటకు రాలేనటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని జైల్లో ఉన్నటువంటి మా గౌరవ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి గారి ఆదేశం మేరకు సుదీర్ఘమైనటువంటి పాదయాత్ర మరో ప్రజా ప్రస్థానాన్ని 3112 కిలోమీటర్లు దిగ్విజయంగా పూర్తి చేసినటువంటి షర్మిల గారిని అదేవిధంగా షర్మిల గారితో పాటు అడుగులో అడుగు వేసి నడిచినటువంటి కొంతమంది వ్యక్తులు అదేవిధంగా నియోజకవర్గాల్లో ఆమె ప్రవేశించినప్పుడు ఆమెతో పాటు నడిచినటువంటి అనేక మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి అదేవిధంగా ఈ ఏర్పాట్లన్నీ పర్యవేక్షించిన వారికి వీరందరికీ కూడా అభినందిస్తూ ఒక తీర్మానం చేయడం జరిగింది దానితో పాటు నాలుగు డిమాండ్లు చేయడం జరిగింది దీనిలో ప్రధానంగా మొదటి డిమాండ్ ఏమిటంటే అడ్డగోలుగా రాష్ట్ర విభజన చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ అడ్డగోలుగా విభజన చేసిన తర్వాత అంటే విభజన నిర్ణయాన్ని ప్రకటించిన తర్వాత సీమాంధ్రకు సంబంధించినటువంటి మంత్రులు పార్లమెంట్ సభ్యులు అదేవిధంగా శాసనసభ్యులు ఎమ్మెల్సీలు వీరందరూ కూడా ఏదో ఈ తీర్మానాన్ని అడ్డుకుంటాము రాష్ట్ర విభజన జరగదు అని అనేక సందర్భాల్లో చెబుతూ వచ్చారు కానీ ఈ మధ్యకాలంలో చూస్తే ఒక్క అడుగు కూడా ముందుకు వేసే పరిస్థితి లేదు అని చెప్పినటువంటి వీరందరికీ షాక్ తినే విధంగా మరి నోట్ ప్రిపేర్ అవుతున్నదని షిండే గారు ప్రకటించిన తర్వాత కూడా మీనమేషాలు లెక్కిస్తున్నటువంటి సీమాంధ్ర మంత్రులు గాని సీమాంధ్ర ప్రతినిధులు గాని తక్షణమే నోట్టు రాకముందే దాన్ని ఆపటం కోసం తక్షణమే మీ పదవులకు రాజీనామా చేసి ఈ ఉద్యమంలో పాలు పంచుకొని సమైక్య రాష్ట్రాన్ని కాపాడవలసిందిగా వారిని డిమాండ్ చేస్తూ ఒక డిమాండ్ ని మేము ఒకటి ప్రతిపాదించడం జరిగింది రెండవది చంద్రబాబు నాయుడు గారు 2008లో ప్రణబ్ ముఖర్జీ గారికి చంద్రబాబు నాయుడు గారు ఒక లెటర్ ఇచ్చారు ఆ లెటర్ ప్రకారం ఈ రాష్ట్రాన్ని రెండుగా చీల్చుకోవచ్చు అనేటువంటి ఉద్దేశంతో ఇచ్చినటువంటి లెటరు ఇచ్చిన తర్వాత దాన్నే మళ్ళా షిండే గారికి పోయిన సంవత్సరం కూడా ఆ లెటర్ ని ఫార్వర్డ్ చేస్తూ వచ్చారు ఇవాళ రాష్ట్రం రెండుగా చీల్చడానికి ప్రయత్నం చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అంటున్నది చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ కూడా లెటర్ ఇవ్వడం వల్లనే అన్ని పార్టీలు అంగీకరించాయనేటి మాట మాట్లాడుతూ ఉన్నారు ఈ దశలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు గోడ మీద పిల్లిలా ఉండడానికి వీల్లేదు తక్షణమే నువ్వు సమైక్యవాదివో ప్రత్యేకవాదివో చెప్పు సమైక్యవాది అయితే తక్షణమే పదవులకు రాజీనామా చేయండి మీ పార్లమెంట్ సభ్యులు మీ శాసనసభ్యులు నీవు కూడా రాజీనామా చేసి ఈ సమైక్య రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు బయటకు రావాల్సినటువంటి అవసరం ఉంది తప్ప యాత్ర పేరుతో దయచేసి డ్రామాలు ఆడడానికి వీల్లేదు తక్షణమే నువ్వు రాజీనామా చేయాలి అని డిమాండ్ చేయటం రెండో డిమాండ్ గా మేము పరిగణిస్తూ ఉన్నాం.